నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు చందోలు బండ్లమ్మ దేవస్థానంలో విశేష పూజలు పలు జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తజనులు కావూరివారిపాలెం అగ్నిబాధితులకు ఆర్థిక సాయం ఒక్క కుటుంబానికి 5000 అందజేసిన రాయల్ మెరైన్ సంస్థ ఎండి వేగేశ్న నరేంద్ర వర్మ జగనన్న ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరగాలి లబ్ధిదారులకు అవసరమైన సహకారాన్ని అందించాలి తెనాలి డివిజన్ స్థాయి సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి అంగన్వాడీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక బాపట్ల సిడిపిఓ శైలజ వెల్లడి चारात्मक प्रसिद्धि गांचिन चंदोलु बंडलम्म देवस्थानं भक्तजन कोटितो किक्किरिसिपोयिंदि श्रावण मासं तोलि मंगलवारं कावडंतो अनेक जिल्लाल नुंडि विच्चेसिन भक्तुलु प्रत्येक पूजलु जरिपारु గుంటూరు జిల్లా పెట్టలవానిపాలెం మండలం చందోలో గ్రామంలో స్వయంభూగా అవతరించిన శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న అమావాస్య హోమం కార్యక్రమాలు వైభవోపేతంగా ముగిశాయి. ఇదే సందర్భంలో ఈ రోజు ఆలయంలో శ్రావణ మాసం తొలి మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిపుర రాష్ట్రంలోని బగళాముఖి అమ్మవారి పీఠ వ్యవస్థాపకులు కపిలేశ్వరానంద స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యని ఉత్తర భారతంలో హరిడి అమావాస్య అని ఈ మాసంలో వారాహి బగళ భూమావతి దేవతల ఆరాధన ఎంతో గొప్పగా చేస్తారని ఈ ఆలయంలో బగళాముఖి ఆరాధన చాలా చక్కగా జరుగుతోందని తెలిపారు. భక్తజనుల కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామీజీ ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు పచ్చని నిమ్మకాయలతో పచ్చని చేమంతులు సంపంగి కదంబ పుష్పాలతో దేవీ కవచము లలిత సహస్రనామ స్తోత్రము దేవీ ఖడ్గమాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితులచే జరిపించి 9 రకాల పిండి వంటలు 5 రకాల పండ్లతో అమ్మవారికి మహాప్రసాదం సమర్పించారు. అమ్మవారి ఉత్సవ మూర్తిని అఖండ జ్యోతుల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి తొలగిపోవాలని సమస్త జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల చేత హోమ కార్యక్రమాలు జరిపారు. దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక కార్యదర్శి అశోక్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ కోర్టు రిజిస్ట్రార్ వీరాంజనేయులు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ సూపరింటెండెంట్ అచ్యుత హాజరయ్యారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆషాఢ మాసం పాదవది అమావాస్య అమ్మవారికి అతి ప్రియ అమావాస్య ఇది. దీనికి మేము ఉత్తర భారత్లోని హరిడి అమావాస్య అంటాం. మేము ఈ అమావాస్యలోని అమ్మవారు చాలా క్రోధ రూపంలో కూడా ఉంటుంది. తర్వాత అందరికి ఆ రూపంలో ఉంటుంది. తర్వాత కూడా అందరికి మంచిగా చల్లగా ఉండడానికి ఆశీర్వాదం ఇస్తారు. అమ్మవారు బగళాముఖి 10 మహావిద్యాలలోని 8వ మహావిద్య అమ్మవారు ఇష్టంబన్ బ్రహ్మాస్త్ర విద్య అమ్మవారు. అందుకే చందోలులోని నాకు అనిపిస్తుంది ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లోని చందోలులోని ఈ అమావాస్య అమ్మవారి తాలూకు గొప్పగా ఉంది అది నాకు తెలుసు. ఎందుకంటే ఈయో గారు మూర్తి గారు ఇప్పుడు అన్నారు స్వామి మీరు వచ్చిన తర్వాత ఇది వైభవం దీనికి పెరిగింది చాలా వైభవం గణాలు కూడా వచ్చాయారు. దీనికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను అమ్మవారు ఆ వైభవం వచ్చింది ఇది ముందుకు మీరు అందరూ చూస్తున్నారు. పరిసర ప్రాంతాలు పచ్చదనంతో కలకల్లాడాలని ఈ విషయంలో ప్రజలు సంపూర్ణ అవగాహనతో ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో ఈ రోజు జరిగిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పలు చోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని మెయింటైన్ చేయడానికి వాతావరణం చక్కగా అనుకూలంగా సమయానుకూలంగా వర్షాలు పడడానికి అన్నిటి కూడా ఈ చెట్లు అనేవి చాలా ముఖ్యమైనటువంటిది అందరికీ తెలిసిందే. కానీ కొద్దిగా మనం కూడా శ్రద్ధ పెట్టాలి. కొంచెం ఒక చెట్టు ఈరోజు నా చేతుల మీదుగా బొరిమేర యానందరావు గారికి ఆయన కోరుకున్నటువంటి మంచి జామ చెట్టు ఇస్తా ఉన్నాం. ఆయన ఇంటి ముందర మరి ఆయన దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎవరెవరు ఇళ్ళ ముందర అవకాశం ఉందో వాళ్ళందరి ఇళ్ళకి ముందర దానికి ఒక ట్రీ గార్డు చెట్టు దానికి అన్ని కూడా సంరక్షణ చేయడానికి బయట వాళ్ళ పెద్దల పేరు మీద వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళు దాన్ని దాని ద్వారా వాళ్ళ పెద్దలకి
ఇచ్చేటువంటి సత్కారంగా గౌరవంగా వాళ్ళ చెట్టుగా దాన్ని భావించి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళనేటువంటి కార్యక్రమంలో మనం ప్రతి ఇంటికి అవకాశం దగ్గర బయట లోపల వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవడానికి మనం చెట్లు అందుబాటులో తీసుకొస్తాం. బయటైతే దాంతో పాటుగా ఒక ట్రీ గార్డ్ కూడా పెట్టి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ఏవో చాలా వచ్చేవి దోమలపై దండయాత్ర అని, లేకపోతే ఇన్ని చెట్లు పెట్టామని అన్ని చెట్లు పెట్టామని రకరకాలుగా వచ్చేవి. ఆ చెట్లు ఎన్ని బతికే ఎన్ని పోయాయి ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పథకంలో ప్రతి చెట్టు కూడా జియో ట్యాగ్ అవుతుంది. ప్రభుత్వానికి ఎక్కడ ఏ చెట్టు పోయినా, ఎన్ని చెట్లు పెట్టారు, ఆ చెట్టుకి ఏం జరుగుతూ ఉంది, సంరక్షణ సరిగ్గా ఉందా లేదా, మరి కనీసం నెలకి 5 సార్లు నీళ్లు పోయాలి, దానికన్నా ఒక 4,000 రూపాయలు, మరి నీటి ఖర్చు కోసం ఒక 8,000 రూపాయలు, ఇలా అన్నింటిని కూడా మరి టైప్ చేసి ఈరోజు ఆ పెట్టిన చెట్లు పెట్టడమే కాకుండా పెట్టిన చెట్లు బతికి చక్కగా మన పర్యావరణాన్ని కాపాడేటువంటి క్రమంలో మూలపాలన అభివృద్ధిలో పచ్చదనం కూడా ఎక్కడికి పోకుండా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంత కాంక్రీట్లో నిండిపోయి అంత కాంక్రీట్ మయమైపోయింది అనుకోకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు నాటుకోవాలి. ఈ ప్రోగ్రామ్ని దీన్ని అందరం కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు ఇల్లు లోపల బాగా పెట్టుకుంటావు, ఇంట్లో శుభ్రని చిమ్మి ఏం చేస్తావు, కసువు బయట తెచ్చి పడేస్తావు, దాంట్లో ఇక దాని మీద దీగలు వాళ్తాయి, దోమలు తిరుగుతాయి, అవన్నీ ఏమవుతాయి, మళ్ళీ తిరిగి నీటి వస్తాయి. అలా కాకుండా ఒక 2 రూపాయలు 2 రూపాయలు నువ్వు ఇచ్చి మనం పెట్టినటువంటి గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా చక్కగా దాన్ని తీసుకుని ఒక పద్ధతిగా ఒక దగ్గర పెట్టుకోవటం, ఆ చెట్టును తెరచేత్తా పొడి చెత్త కింద సపరేట్ చేసి దాన్ని సరిగ్గా డిస్పోజ్ చేయటం, ఇవన్నీ చేస్తే మనం కష్టపడుతున్నాము, డబ్బులు వస్తున్నాయి, ఒక కుటుంబానికి వచ్చి 1,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు, కానీ ఉపయోగం లేదు. నువ్వు ఆరోగ్యం లేదు ఏం అనుభవించు, ఆరోగ్యం పోయాక జరిగేది ఉంటుంది, ఏమనిపిస్తా ఏం చేయగలుగుతావు. ఇవాళ నేను 63 ఏళ్ళలోకి వచ్చాను, 63లో వచ్చిన ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నానంటే నేను దానికి తగ్గేటువంటి పరిశ్రమ చేస్తాను, అవకాశం వచ్చినప్పుడు నడుస్తాను, ఏ దీనికైనా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. ఈరోజు మీకు వచ్చి నేను సేవ చేయాలన్నా మరి ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టే ఈరోజు మీకు సేవ చేయగలుగుతున్నాను. ఈ కార్యక్రమం మొదలు పెట్టుకోవటం ఒక గత 18 సంవత్సరాలుగా 18 సంవత్సరాలుగా మూలపాలనకి ఏ కార్యక్రమం మనం అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడైనా మూలపాలనతోనే మరి సెంటిమెంట్గా రావటం, మీరందరూ కూడా అదే అంతే ప్రేమని అభిమానాన్ని నా మీద చూపించడం, అదే ఉత్సాహంతో మొత్తం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని మనం అమలు జరపడం అంతా కూడా మీ ఆశీస్సులు అని చెప్పి, మీ అభిమానం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావూరువారిపాలెం అగ్ని ప్రమాద బాధితుల కుటుంబాలకు రాయల్ మెరైన్ సంస్థ చైర్మన్ వేగేసిన నరేంద్ర వర్మ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయలు అందజేశారు. డైరెక్టర్ సుధాకరన్, స్టాలిన్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వేగేసి నరేంద్ర వర్మ రాజు గారు పాల్వేలు వారి పాలెంలో 11 కుటుంబాలకు వచ్చి 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారండి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కారువారి పాలెం పంచాయతీ పాల్పోయిన వారి పాలెంలో కరెంటు దీని వల్ల వాళ్ళ కుటుంబాలు ఇదైనాయి. బాగా కాలిపోయినందు వల్ల నరేంద్ర వర్మ గారు మాకు మనిషికి వచ్చి 5,000 రూపాయలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. కంపెనీ తరఫున ఇట్లా పాలిపోయిన వారి పాలెం గ్రామంలో కాలిపోయినవి కావున వారికి ఆర్థిక సహాయం ఒక్కొక్కరికి 5,000 తరఫున ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నారు కావున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల ఎంవీఓ నిరంజన్ తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా అనేక పాఠశాలల పరిస్థితి మెరుగ్గా ఉందని వెల్లడించారు. బాపట్లలో ఆయన యాక్ట్ ప్రతినిధితో మాట్లాడారు. బాపట్లలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు, మేనేజ్మెంట్ వారికి, అలాగే విద్యార్థులు తల్లిదండ్రులకు, విద్యార్థులకు నూతన విద్యాసంస్థ శుభాకాంక్షలు చేస్తున్నాము. ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరాన్ని 16వ తేదీ నుంచి ప్రారంభించాలని సంకల్పించింది. దీనిలో భాగంగా అన్ని పాఠశాలల యాజమాన్య వారు పాఠశాలలని సంసిద్ధంగా ఉంచుకోవాలి, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే మానసికంగా విద్యార్థుల్ని పాఠశాలకు వచ్చే విధంగా ప్రోత్సహించాలి, అలాగే తల్లిదండ్రులు కూడా తగిన సూచనలు ఇవ్వాలి, మాస్కులు ధరించి
मरी निर्मूल दूर मेटे विधा पिल की तुम सूचन इव्वा संबंधित पाठशाला मैं अलागे प्रभुत्व पाठशाल जगन विद्या कानक आधार तेदीन इव्वा दाख संबंधी उपाध्याय किट्स विद्यार्थि वारी सिद्धं अलगे गत संवर प्रभुत्व प्रतिष्ठात्मक नाड़ नीड़ प्रोग्रम मन प्रभुत्व पाठशाला एर्पट्ठे जी मैं बापट मंडल 31 पाठशाल सदर्भंग नाड़ी किद्धपरचार मैं चला बहुनाई अंत मरी संवस प्रभु 42 पाठशाल नूतन नाड़ी कर्पटर संकल्प रेप 16 तेदीन जगह कार्यक्रम में जगन विद्या कानक विद्यार्थुक अलागे गत संवर चुकी नाड़ ने मनबड़ नाड़ ने कार्यक्रम में पाठशाल पब्लिक अंकित मरी नूतन बापट मंडल केटाइन 42 पाठशाल आ रोज प्राणोत्सव निर्वहन जरूरी यह सदर्भंग मरी बापट पटण मरी ग्रामीण प्राप्त प्रजलू विद्यार्थी तलू प्रजाप्रतिनिधि कार्यक्रम में पागोनी జగనన్న ఇల్లు నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు అవసరమైన సంపూర్ణ సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. తెనాలి డివిజన్ స్థాయి జగనన్న ఇళ్ల ప్రగతిపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూపీటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి చేశారు. తెనాలిలో డివిజన్ స్థాయి జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిపై జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా, డివిజన్ పరిధిలోని శాసనసభ్యులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణాలకు సంబంధించి తక్షణం చేపట్టాల్సిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పరంగా లబ్ధిదారులకు సంపూర్ణ సహకారం అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచించారు. దీనిలో ఏదో రకమైనటువంటి ఒక విమర్శ చేసి ఈ ప్రోగ్రామ్ స్లోడౌన్ చేయడానికి కొంత జరుగుతోంది. దయచేసి నేను ఈ సందర్భంలో ప్రస్తావనలు కూడా కోరుకునేది అంటే పేదవాడి కోసం మనం ఇల్లు కట్టేటువంటి క్రమంలో అందరం కూడా ఒక సానుభూతిగా మనం చూసుకొని ఇది ఎట్లయినా అవ్వాలి అనేటువంటిది అందరం కలిసి ఎంత కొంత సాయం చేయాలి. ఇంతకన్నా గొప్ప ప్రోగ్రాం లేదు. నేను చూస్తా ఉన్నాను, దాదాపు ఒక రాజకీయ కుటుంబంలో పుట్టినటువంటి నేను నాన్నగారి సమయం నుంచి హౌసింగ్ అని మీకు చూస్తూ ఉన్నాం. గతంలో ఏదో మనం ఎక్కడో విశ్లేషించినట్టుగా అక్కడొకటి ఇళ్ల స్థలాలు ఇస్తే మెరకలు లేక అసలు కట్టుకునేటువంటి పరిస్థితులు లేక ఉండేటువంటి స్థితి నుంచి ఈరోజు లేఅవుట్ వేసి ఇవ్వటం అనేది నిజంగా చాలా ప్రజల్లో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ పాజిటివ్ రెస్పాన్స్ని మనం ఈరోజు యాక్షన్లోకి తెచ్చి వాళ్ళని నిజంగా ఆ ఇంట్లోకి కూర్చోబెట్టి గృహప్రవేశం చేస్తే చాలా ఆనందం కలుగుతుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. మరి ఎవరికైనా సరే శాసనసభ్యులుగా మా అందరికీ అధికారులుగా మీకు ఈ ప్రోగ్రామ్ని నిజంగా గ్రౌండ్ చేసి పూర్తయ్యి వాళ్ళని తీసుకెళ్తే ఇప్పుడు దాకా పడ్డ కష్టాలన్నింటి కూడా మర్చిపోతాం. ఆ రోజు కలిగేటువంటి ఆనందం నిజంగా ఆనందం ఉంటుంది. సో దీంట్లో ఐ నో ఆఫీసర్స్ కూడా దేర్ అండర్ ప్రెషర్. ఎవ్రీడే రివ్యూ జరుగుతోంది, సీఎం గారి స్థాయిలో రివ్యూ జరుగుతోంది, కలెక్టర్స్కి ఆదేశాలు వస్తున్నాయి, కలెక్టర్స్ అండర్ ప్రెషర్. ఆ కింద అధికారుల వరకు అదొక ఛాలెంజ్గా తీసుకుంటూ ఉన్నారు, జరుగుతోంది. అయితే దీంట్లో మనం కొన్ని బేసిక్స్గా బేసిక్ ఇది ఇందాక రోసే గారు అన్నట్టుగా స్థానికంగా ఉండేటువంటి మనం ఎట్లా మనం కాస్ట్ కట్టింగ్ జరగాలి, ఉన్నటువంటి 180,000 రూపాయలు హౌస్ కట్టడం అనేది సాధ్యమా, ఇవాళ ఉన్నటువంటి రేట్లలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే నాకు తెలిసి ఐఎమ్ ఏ క్లాస్ 1 కాంట్రాక్టర్, వాజ్ ఏ క్లాస్ 1 కాంట్రాక్టర్ రాదర్. ఐ హ్యాడ్ ఆల్మోస్ట్ లైక్ 28 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సివిల్ కన్స్ట్రక్షన్. విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ వీ కెనాట్ కన్స్ట్రక్ట్ నథింగ్ లెస్ దెన్ 3.5 lakhs. దట్స్ అ మినిమమ్ ఈజ్ రిక్వైర్డ్. 3.5 lakhs నుంచి దగ్గర 2.8 అవడానికి ప్రయత్నం చేస్తూ కొంత కాస్ట్ సేవింగ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే స్థానికంగా ఉండేటువంటి బేల్దారు మేస్తుల సంఘాల వాళ్ళతో కూడా మాట్లాడి ఇనిషియల్గా చాలా టూ మచ్ వాళ్ళు కూడా సడన్గా ఒక్కసారి డిమాండ్ వచ్చేటప్పటికి లబ్ధిదారులు వాళ్ళకి తెలియదు, వాళ్ళకు విత్ వాళ్ళ
ఈ కన్స్ట్రక్షన్ దాని మీద అనుభవం లేక వాళ్ళు ఎలాగంటే అలాగ వాళ్ళతో అగ్రిమెంట్లు ఎంటర్ అయ్యారు. నేను చాలా మామూలుగా అయితే అది పర్ స్క్వేర్ ఫీట్ మనం మంచి ఇల్లు బాగా కట్టాలి చేస్తున్నా కూడా దానికన్నా డబుల్ రేట్ ఇస్తున్నారు. సింపుల్ కన్స్ట్రక్షన్ దోసే గారు అన్నట్టుగా ఒకసారి మనం ప్రజాప్రతినిధులుగా మనమే దాన్ని ఇనిషియేట్ చేయాలి. తీసుకొని ఎప్పుడైతే సంఘాల వాళ్ళతో మాట్లాడి మనం కొంత కంట్రోల్ చేయగలిగాము, కొంతవరకు దాన్ని తగ్గించగలిగాం, ఆ కాస్ట్ని కొంత తగ్గించగలిగాం. ఎందుకంటే మనం చెప్తేనే వాళ్ళు కొంత వింటారు. ఆ ఇనిషియల్ డిమాండ్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి కొంతమంది వచ్చారు. ఇది డైరెక్ట్గా మేస్త్రులు డైరెక్ట్ వచ్చేది ఒక రకంగా ఉండేది. కొంతమంది మీడియేటర్స్ వాళ్ళు దే వాంట్ టేక్ లిటిల్ అడ్వాంటేజ్. అక్కడ అంగన్వాడీల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని బాపట్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ శైలజ వెల్లడించారు. బాపట్ల పట్టణం, మండలం, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలలో అంగన్వాడీల కేంద్రాల పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు. బాపట్లలో యాక్ట్ ప్రతినిధితో ఆమె మాట్లాడారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 253 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మనకి ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ్యంగా పౌష్టికాహారం ఇవ్వడం, తర్వాత ప్రీ స్కూలు రన్ చేయటం అనేది ముఖ్యమైన కార్యక్రమాలు. 3-6 ఇయర్స్ పిల్లలు మనకి ప్రీ స్కూల్కి సంబంధించి అంగన్వాడీ కేంద్రాలకు వస్తారు. మరి ఈ కరోనా సమయంలో మన స్కూల్స్కి కూడా పిల్లల్ని పంపించడానికి ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఎవరు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించటం లేదు. అందువల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే PP1 ప్రిపరేటరీ 1 ప్రిపరేటరీ 2 బుక్స్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఈ పుస్తకాలని పేరెంట్స్కి తల్లిదండ్రులకు ఇచ్చి దాంట్లో చిన్న చిన్న బొమ్మలు వాళ్ళకి, తర్వాత చిన్న 5 ఇయర్స్ పిల్లలకి లెక్కలు చిన్న చిన్న వర్డ్స్తో ఇంగ్లీషు నేర్పించేలాగా తల్లిదండ్రులకే పుస్తకాలు ఇప్పించి దాని ద్వారా ప్రతిరోజు కూడా సెల్ ఫోన్ ద్వారా వీళ్ళకి మళ్ళీ నేర్చుకున్న విద్యని మళ్ళీ అంగన్వాడీ సెంటర్లు వారానికి ఒక్కరోజు కానీ తర్వాత 15 రోజులకు ఒకసారి కానీ మళ్ళీ ఆ స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలు చెప్పేలాగానే చేశారండి. ఇది ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. దీనికి ప్రథమ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇది అట్లానే అంగన్వాడీ సెంటర్లలో మనకి ఇచ్చే పౌష్టికాహారం అంతా కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా మిల్క్ గర్భిణీలకి, బాలింతలకి, మరి లబ్ధిదారులకి ఇచ్చే పాలు ప్యాకెట్లను కూడా ఆన్లైన్ చేసి ప్రతి మహిళా పోలీసు మరియు అంగన్వాడీ కార్యకర్త యాప్తో వాళ్ళు బయోమెట్రిక్ వేస్తే కానీ ఇవ్వడం జరగదు. దీని ద్వారా సరైన హక్కుదారులకి ఈ యొక్క మిల్క్ అందుతాయనేది ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే అంగన్వాడీ స్కూల్స్ని ముఖ్యంగా మరి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నలాగా PP1 PP2 బుక్స్ ద్వారా మనం విద్యని ఇంకా ఫౌండేషన్ విద్య, జగనన్న, దీవెన ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం విద్యని బాగా ప్రోత్సహించి సరైన దారిలోకి వెళ్ళే విధంగా చేస్తున్న భాగంగా దీంట్లో మన అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా వీలున్నంతవరకు అంగన్వాడీ సెంటర్లని ప్రాథమిక పాఠశాలల్లోకి మార్చడం జరుగుతానికి ప్రతిపాదనలు పంపించాము. గవర్నమెంట్ నుంచి మనకి ఆర్డర్ రాగానే ఈ విధంగా చేయడం జరుగుతుందండి. అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా మనకి ఈ 253 దగ్గరలో ఉన్న స్కూల్స్ని మ్యాపింగ్ చేయడం జరిగింది. 133 స్కూల్స్ని అంగన్వాడీ సెంటరు స్కూలు కలిపి కోలొకేట్ చేయడానికి వీలుగా వీటిని ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించాము. మరి అట్లానే పౌష్టికాహారము విద్యతో పాటుగా అంగన్వాడీ సెంటర్లో మిగతా హెల్త్ యాక్టివిటీస్, తర్వాత భవన నిర్మాణం పనులు, మరి మనకి శాంక్షన్ అయిన భవనాలు 27 శాంక్షన్ అయినాయి. వీటిని కూడా ఈ స్కూల్స్లో అంగన్వాడీ సెంటర్లు కోలొకేటెడ్ మెర్జింగ్ అయిన తదుపరి వీటిని కూడా చేపట్టడానికి నాడు నేడు కింద శాంక్షన్ వచ్చి ఉన్నది మనకి. ఇదే విధంగా ఇంకా అంగన్వాడీ సెంటర్లో 2 యాక్టివిటీస్, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రీ స్కూలు పౌష్టికాహారం కాకుండా హెల్త్ యాక్టివిటీస్, హెల్త్ చెకప్స్, ఇమ్యునైజేషను, మరియు వాళ్ళకి ఆహార ఆరోగ్య విద్య, తర్వాత బరువులు తూయించడం, రెఫరల్ సేవ, ఇటువంటి సేవలన్నింటినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇక నుంచి చేపట్టేలాగా
ప్రభుత్వం కొత్తగా వీటన్నిటికి కూడా శ్రీకారం చుట్టూ అంగన్వాడీ సెంటర్ని కేవలం ప్రీ స్కూల్కి న్యూట్రిషన్కి సంబంధించే ఎక్కువ వీరికి వీటి మీదే కాన్సన్ట్రేట్ చేసేటట్లుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీటి ప్రభుత్వం నుంచి కొత్త ప్రతిపాదన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చందోలో బండ్లమ్మ దేవస్థానంలో విశేష పూజలు, పలు జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తజనులు. కావూరివారిపాలెం అగ్ని బాధితులకు ఆర్థిక సాయం, ఒక్కో కుటుంబానికి 25,000 అందజేసిన రాయల్ మెరైన్ సంస్థ ఎండీ వేగేసిన నరేంద్ర వర్మ. జగనన్న ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరగాలి, లబ్ధిదారులకు అవసరమైన సహకారాన్ని అందించాలి. తెనాలి డివిజన్ స్థాయి సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి. అంగన్వాడీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక, బాపట్ల సీడీపీఓ శైలజ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.